పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువిశేషము 16వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 20 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఎలియానియు, మరి కొందరు ఇర్మియా లేదా ప్రభక్తలలో ఒక్కడనియో చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేత్రు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే, కాని రక్తమాంసములు కావు. నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేత్రువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను. ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును.
భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అది పరలోకమందును విప్పబడును ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను ఇది క్రీస్తు మన కొసగే పవిత్ర శుభవార్త క్రీస్తువా మీకు స్తుతి కలుగును.